Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒట్టేసిన టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబుకు హ్యాపీ అయినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తన నీడను కూడా చూసి జడుచుకునే పరిస్థితి ఏర్పడింది. పార్టీ పుట్టడి కష్టాల్లో ఉంది. నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అయితే పూటకో పేరు మీడియాలో వస్తోంది. దాంతో ఎవరిని నమ్మాలో తెలియక చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడు తికమకపడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఉత్తరాంధ్రలో అచ్చంగా 6 ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున గెలిచారు. వీరిలో మెజారిటీ సైకిల్ దిగిపోతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి విదితమే. చంద్రబాబు ప్రతిరోజు వారితో ఫోన్లో టచ్లో ఉన్నా కూడా హ్యాండ్ ఇచ్చేది ఎవరో ఆయన కూడా కనిపెట్టలేకపోతున్నారట. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇద్దరంటే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో ఒకరు మాజీ మంత్రి అచ్చెన్నాయుడైతే మరొకరు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్. ఆయన వరుసగా 2వ ఇదే సీట్ నుంచి గెలిచారు. ఆయన తండ్రి కాలం నుంచి టీడీపీలోనే ఉన్నారు. ఈ మధ్యనే తండ్రి ప్రకాష్ కాలధర్మం చెందారు. పరామర్శల పేరిట ఆయన దగ్గరకు ఎక్కువగా వచ్చింది వైసీపీ నేతలే. దాంతో ఆయన టీడీపీని విడిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగింది. దానికి తోడు ఆయన ఒక్కసారిగా టీడీపీలో యాక్టివిటీస్ తగ్గించేశారు. ఈ పరిణామాలన్నీ చూసిన వారు అచ్చెన్న ఒక్కరే టీడీపీకి మిగిలేది అని కూడా అనేసుకున్నారు. మరి ఇది ఒకరోజులో జరిగిన ప్రచారం కాదు, కానీ దానిని ఇంతకాలం ఎమ్మెల్యే అశోక్ కనీసం ఖండించలేదు. కానీ సడన్గా ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మరి తాను టీడీపీలోనే పుట్టాను, ఇక్కడే ఎదిగాను, ఊపిరి ఉన్నంత వరకు సైకిల్ పార్టీని వీడేది లేదు అంటూ పెద్ద ఒట్టు వేశారు. తనకు రాజకీయ జన్మను ఇచ్చి తన కుటుంబాన్ని మొత్తం కలుపుకున్న సైకిల్ పార్టీని ఎలా వదిలేసుకుంటాను అంటూ చాలా పెద్ద మాటలే చెప్పారు. అంతేకాదు టీడీపీకి తిరుగులేదని కూడా గట్టిగా గర్జించారు. తాను ఇంతకాలం పార్టీ పరంగా చురుకుగా పాలు పంచుకోనందుకు బాధపడుతున్నానని కూడా వాపోయారు. మొత్తానికి అశోక్ తాను గోడ దూకను అంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసి అధినేత చంద్రబాబుకు ఆనందం కలిగించారు. ఎమ్మెల్యే తమ్ముడు ఇలా బయటకు వచ్చి తాను టీడీపీని వీడను అని చెప్పాక కూడా నమ్మకపోతే అది టీడీపీ బేలతనమే అవుతుంది అంటున్నారు. నిజానికి వైసీపీ అతన్ని తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసిందని అంటారు. అదే సమయంలో ఆయన వైపు నుంచి కూడా సంకేతాలు వచ్చాయని కూడా చెబుతారు. అయితే అచ్చెన్నాయుడికి రాష్ట్ర పదవి ఇస్తారని ప్రచారం సాగడంతో ఆయన సొంత జిల్లా నుంచి అతిపెద్ద జలక్ ఇస్తే తట్టుకోవడం కష్టమేనని భావించే పెద్దలు రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు అన్న మాట వినిపిస్తోంది. అయితే ఓట్లు ఎన్ని వేసినా రాగం ఎంత పెద్ద తీసినా చివరికి గెలిచేది రాజకీయం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, అలాగని నమ్మకూడదా అంటే ఉన్నంత వరకు మన పార్టీ వాడే అనుకుని నమ్మాల్సిందేనని తమ్ముళ్ళే అంటున్నారు.